డాక్టర్ లక్ష్మణ్కి ఒకేసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆయన యొక్క సీనియారిటీని ప్రతిభని చిత్తశుద్ధిని అంకితభావాన్ని నీతి నిజాయితీని గుర్తించి ఏకకాలంలో రెండు పదవులు ఇచ్చింది కేవలం పదకొండు మంది ఉండే పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించడం అంటే సాధారణ విషయం కాదు అలాగే పదిహేను మంది ఉండే కేంద్ర ఎన్నికల కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా స్థానం కల్పించడం కూడా ఇది కేవలం డాక్టర్ లక్ష్మణ్కి వ్యక్తిగతంగా లభించిన గౌరవమే కాదు దక్షిణాది రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి లభించిన గౌరవంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ణి ఈ కమిటీల్లోకి తీసుకుంటూ పార్లమెంటరీ బోర్డు కేంద్ర ఎన్నికల కమిటీ ఇవి దాదాపుగా ఏ రాజకీయ పార్టీకైనా పాలిట్ బ్యూరోతో సమానం పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికను కూడా ఖరారు చేశారు అంటే ఏదైనా విధానపర నిర్ణయాలన్నీ కూడా ఈ పార్లమెంటరీ బోర్డులోనే నిర్ణయం చేస్తారు పార్లమెంటరీ బోర్డులో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దక్షిణాది నుంచి ఈసారి కర్ణాటక నుంచి యడ్యూరప్పకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి లక్ష్మణ్కి స్థానం కల్పించడం జరిగింది ఇంకా కేంద్ర ఎన్నికల కమిటీ అది ఉప ఎన్నికనా శాసనసభ ఎన్నికనా శాసన మండలి అభ్యర్థుల ఎంపిక రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అలాగే పార్లమెంటుకి లోక్సభ సీట్లు కేటాయింపు అన్ని అంశాలు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసిన తరువాతే సీట్లు ప్రకటించడం జరుగుతుంది గతంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధ్యక్షుడి హోదాలో పార్లమెంటరీ బోర్డులోనూ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు వెంకయ్యనాయుడు కురా ఇటువంటి గౌరవమే లభించింది ఆయన కూడా వెంకయ్యనాయుడు కూడా పార్లమెంటరీ బోర్డులో కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా సభ్యుడిగా ఉంచారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం గతంలో భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కర్ని ఆయన్ని తప్పించి లక్ష్మణ్కి స్థానం కల్పించడం అనేది ఒక విశేషం డాక్టర్ లక్ష్మణ్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడే గ్రాడ్యుయేషన్ చేసి తదుపరి ఎంఎస్సి కూడా అక్కడే చదివి మరి జియాలజీలో ఆయన ఎంఎస్సి చేయటం తదుపరి పిహెచ్డి కూడా ఉస్మాని యూనివర్సిటీలో చేయటం జరిగింది ఆయన పూర్తి సమయం ఏబీవీపీతో ప్రారంభించిన ప్రయాణం తదుపరి పూర్తి స్థాయి రాజకీయాలకే కేటాయించు ఏ రకమైన ఉద్యోగం చేయకుండా ఆయన జీవనాన్ని కొనసాగించారు ఆయన కనుక ఉద్యోగం చేస్తుంటే ఈ రోజున ఆయనకి నెలకు పది లక్షల రూపాయలు ఉద్యోగం జీతం కూడా వచ్చేది అదే ప్రభుత్వంలో కూడా కొనసాగి ఉన్నట్టయితే అదే ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యేవారు అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యేవారు లేదు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి చైర్మన్ హోదా కూడా వచ్చేది అయినా ఆయన జీవితం అంతా త్యాగం చేసి పూర్తి సమయం రాజకీయాలకు ఒకే పార్టీ నమ్మిన సిద్ధాంతం ఇంకా పార్టీలు మారటం అనేది లేదు ఆ విధంగా ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసి శాసనసభలో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో ఒకే సీటు ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచాడు తదుపరి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎన్నికల్లో మరి ఈరోజు నాలుగు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచారంటే నాలుగు పార్లమెంట్లంటే అంటే ఇరవై ఎనిమిది అసెంబ్లీలలో పట్టు సాధించి మరి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన శాసనసభకు చెందిన ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఓడాడు రెండు వేల పంతొమ్మిదిలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి విజయం సాధించాడు ఈ నలుగురు పార్లమెంటు సభ్యులు గెలవటం వెనుక వ్యూహం ఉన్నది ఆ వ్యూహానికి రచయిత డాక్టర్ కె లక్ష్మణని జాతీయ నాయకత్వం గుర్తించింది ఏ బాధ్యతలిచ్చినా కూడా చిత్తశుద్ధితో నిర్వహించే మనస్తత్వం సాదాసీదా ప్రజలతో కలివిడిగా ఉంటూ అహంభావం అనేది లేకుండా ఒక ఈనాటికి ఇంత స్థాయికి జాతీయ స్థాయికి ఎదిగినా కూడా బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తల ఆయన ప్రవర్తన ఉంటుంది ఎవరు ఎక్కడ కనపడినా పలకరించటం నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఆ విధంగా ఏబీవీపీలో ఆయన ఏ విధంగా ప్రవర్తించారో ఏ విధంగా ఉన్నారో ఈనాటికి కూడా ఇంత పెద్ద స్థాయికి వచ్చినా కూడా ఆయన యొక్క జీవన శైలిలో కానీ మాట మనస్తత్వంలో కానీ ఏ మార్పు రాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని ఇరవై ఇరవైలో జాతీయ ఓబీసీ మోర్చకు అధ్యక్షుడిగా నియమించారు తదుపరి ఆయన యొక్క పనితీరుతో మంత్రముగ్ధులై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా డాక్టర్ లక్ష్మణ్ని రాజ్యసభకు ఎంపిక చేశారు డాక్టర్ లక్ష్మణ్ ఒక సాధారణ మధ్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఆయన జన్మించాడు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ నేడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో లక్ష్మణ్ బీసీ సామాజిక వర్గానికి చెందటం వల్ల ఆయనకి ఈ రెండు పదవులు కూడా లభించాయనే విశ్లేషణ కూడా ఉంది తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జులై మొదటి వారంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే దానికి డాక్టర్ లక్ష్మణ్ని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా పెట్టారు మొత్తము ఆయన కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమం జరిగేలా వ్యూహరచన చేసి నిర్వాహక కమిటీకి చైర్మన్గా నియామకం చేయటమే కాకుండా పార్టీ ఆఫీసులో నాంపల్లిలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ప్రారంభించి డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గాలు గారు నిర్వహించిన పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వాన్ని ప్రేరేపించి డాక్టర్ లక్ష్మణ్ విద్యాధికుడు సమర్థుడు స్నేహశీలి మితభాషి ఆయన యొక్క ప్రవర్తనతో విద్యాధికులను రైతులను యువకులను మహిళలను ఆకట్టుకునే స్వభావం ఉంది ఈరోజు డాక్టర్ లక్ష్మణ్కి ఈ జోడు పదవులు పార్లమెంటరీ బోర్డులో అలాగే కేంద్ర ఎన్నికల కమిటీలో స్థానం లభిస్తుంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉండే బీసీలే కాదు యావత్ భారతదేశంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీలందరూ కూడా మన బీసీలకు గౌరవం దక్కింది మన బీసీలకు ఉన్నత స్థానం లభించింది ప్రధానమంత్రి మోదీ పక్కన అమిత్ షా పక్కన కూర్చుని జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న కమిటీలలో స్థానం కల్పించడం అనేది ఈరోజున బీసీలకు దక్కిన గౌరవంగా బీసీలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు ఇది దేనికి తీస్తుందంటే గతంలో దక్షిణాది ప్రతినిధిగా వెంకయ్య నాయుడుని ముందు ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానం ఇచ్చారు తదుపరి నాయుడుని జాతీయ అధ్యక్షుడుగా ఆయన్ని బాధ్యతలు నిర్వహించమన్నారు ఆ తరువాత కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఆయనకి ఒక తెలుగువాడైన నాయుడిని గౌరవించారు వెంకయ్య నాయుడు బాటలోనే దక్షిణాది నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి రాబోయే కాలంలో లక్ష్మణ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబోతాడని ఆ తరువాత దక్షిణాది నుంచి జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలంటే లక్ష్మణే సరైన అర్హత కలిగిన వ్యక్తి అని ఏ విధంగా అయితే వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి వచ్చిందో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ జంకట్ ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుక రాబోయే కాలంలో వెంకయ్య నాయుడు అడుగుజాడలలో ఆయన బాటలో భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కావాలని జాతీయ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించాలని ఉపరాష్ట్ర పదవి వరకు ఎదగాలని తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రజలు బీసీలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా మనసారా లక్ష్మణ్ని ఆశీర్వదిస్తున్నారు దీవిస్తున్నారు